హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ. ఫ్రెండ్స్, మన సుచిత్ర జంక్షన్ మెయిన్ రోడ్ నుంచి 400 మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లో జిహెచ్ఎంసీ అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన ఒక స్టాండర్డ్ ఓన్ అపార్ట్మెంట్లో మనకు బ్రాండ్ న్యూ రెడీ టు ఆక్యుపై కండిషన్లో ఉన్న 3 BHK అండ్ 2 BHK ఫ్లాట్స్ అనేటివి సేల్కి అవైలబుల్ ఉన్నాయండి. మీకు ఈ వీడియోలో ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండ్ రోడ్ కనెక్టివిటీ, ఫ్లోర్ ప్లాన్ అనేది మీకు క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ కవర్ చేస్తానండి. ఇది సుచిత్ర జంక్షన్కి సంబంధించిన మెయిన్ రోడ్ అనేది మీకు ఏరియల్ వ్యూ తోటి క్లియర్గా కవర్ చేస్తున్నాను. ఈ అపార్ట్మెంట్ మనకి జిహెచ్ఎంసీ రేరా అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేశారండి. మనకి రీసెంట్గానే కన్స్ట్రక్షన్ వర్క్ అనేది కంప్లీట్ అయ్యింది. ప్రజెంట్ మనకి స్టాండర్డ్ ఓన్ అపార్ట్మెంట్ వచ్చేసి G+5 ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ అండి. ఆల్మోస్ట్ ఒక 70% ఫ్లాట్స్లో రెసిడెన్షియల్గా పర్సన్స్ వచ్చి స్టే చేస్తున్నారు. ప్రజెంట్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది సుచిత్ర నుంచి కొంపల్లి వెళ్ళే మెయిన్ రోడ్ అండి. అండ్ ఈ మెయిన్ రోడ్ నుంచి మనకు అపార్ట్మెంట్ అనేది ఎంత డిస్టెన్స్ మనకు డిస్టెన్స్ వైజ్గా కవర్ చేస్తున్నాను, ప్లస్ మనకు రోడ్ కనెక్టివిటీ కూడా మీకు క్లియర్గా ఈ వీడియోలో కవర్ చేస్తున్నానండి. ఈ లొకాలిటీ వచ్చేసి మనకు పంచశీల లేఅవుట్ అంటారండి. మనకు లేఅవుట్ పరంగా డీసెంట్ లొకాలిటీ అండ్ మెయిన్ రోడ్కి నియర్ బైగానే ఉంటుంది. అండ్ అప్రూవల్ వచ్చేసి మనకు జిహెచ్ఎంసీ రేరా అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేయడం వల్ల మనకు వెంటిలేషన్ లైట్ పరంగా 100% ఏరియా కవర్ అవుతుంది. అండ్ అపార్ట్మెంట్ పక్కల ఏదైతే ఓపెన్ స్పేస్ మీరు వీడియోలో చూస్తున్నారో అదంతా మనకు లయోలా కాలేజ్ క్యాంపస్ అండి. మనకు కాలేజ్ క్యాంపస్ ఉండటం వల్లనే ఓపెన్ స్పేస్ ఉంది, అందువల్ల మనకు వెంటిలేషన్ చాలా బాగుంటుంది. అండ్ అపార్ట్మెంట్కి మనకు 3 సైడ్ రోడ్ కనెక్టివిటీ ఉందండి. ఈస్ట్, సౌత్ అండ్ వెస్ట్ సైడ్ మనకు 30 and 40 ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉంది. అండ్ అపార్ట్మెంట్ పక్కల ఏదైతే ఓపెన్ స్పేస్ ఉందో ప్లాట్ అనేది అది జిహెచ్ఎంసీ పార్క్ అండి. అందువల్ల మనకు వెంటిలేషన్ పరంగా ఎటువంటి ఇబ్బంది ఉండదు. అపార్ట్మెంట్ మీద 360 డిగ్రీ వ్యూలో మీకు క్లియర్గా వీడియోలో కవర్ చేస్తున్నాను. ప్రజెంట్ అయితే మనకు అపార్ట్మెంట్ ఫ్రంట్ ఎలివేషన్ ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అవుతుందండి. ఎంట్రీ ఎగ్జిట్ అనేది మనకు గేట్ అనేది ఈస్ట్ సైడ్ ప్రొవైడ్ చేశారు, కానీ అపార్ట్మెంట్కి మనకు 3 సైడ్ రోడ్ ఉంది. ఇది ఫ్రంట్ ఎలివేషన్ మీకు వీడియోలో కవర్ చేస్తుంది. మొత్తం G+5 ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ అండి. ఈచ్ ఫ్లోర్కి 3 ఫ్లాట్స్ ఉంటాయి. టోటల్ అపార్ట్మెంట్లో మనకు 15 ఫ్లాట్స్ ఉంటాయి. ఫ్లాట్ ఫేసింగ్ వైజ్గా చూసుకుంటే మనకు ఈస్ట్, వెస్ట్, నార్త్ ఫేసింగ్లో ఫ్లాట్స్ అనేవి కన్స్ట్రక్షన్ చేశారండి. టోటల్ అపార్ట్మెంట్ ప్లాట్ డైమెన్షన్ సెట్ బ్యాక్స్ మీకు వీడియోలో కవర్ చేశాను. అండ్ రోడ్ మ్యాప్ కనెక్టివిటీ క్లియర్గా కవర్ చేశాను. లొకాలిటీ వైజ్గా కూడా మీకు క్లియర్గా ఎయిర్వ్యూలో కవర్ చేశానండి. ఇప్పుడు మీకు గ్రౌండ్ లెవెల్ వ్యూ అండ్ మనకి ఇన్సైడ్ ఫ్లోర్ ప్లాన్ అనేది వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియోలో కంటిన్యూ అవుతానండి. మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము ఇలాంటి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాము. చూడండి, మనకి అపార్ట్మెంట్ అప్రోచ్ రోడ్ అనేది మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను. అండ్ డైరెక్ట్ బిల్డర్కి సంబంధించిన, ప్రాపర్టీ ఓనర్కి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి. ఈ టోటల్ అపార్ట్మెంట్ వచ్చేసి మనకి 824 గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారండి. ఇది మన గ్రౌండ్ లెవెల్లో పార్కింగ్ ఏరియా. అండ్ పవర్ బ్యాకప్కి డీజిల్ జనరేటర్ అనేది ప్రొవైడ్ చేశారండి. ఇందులో నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ వచ్చేసి 2 BHK యూనిట్ అండి. ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ మాత్రము 3 BHK ఫ్లాట్స్. అండ్ ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ మీకు ఈ వీడియోలో కవర్ చేస్తాను. గ్రౌండ్ లెవెల్లో చూడండి, వాచ్మెన్కి సంబంధించిన రూమ్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు. CCTV సర్వైలెన్స్ ఉంది. మున్సిపల్ వాటర్ కనెక్షన్ అవైలబుల్ ఉంది. ఇండివిజువల్గా బోర్ వాటర్ ఫెసిలిటీ 2 అవైలబుల్ ఉన్నాయండి. చూడండి, మనకి రెసిడెన్స్ స్టే చేస్తున్నారు. మీకు పార్కింగ్ ఏరియా కూడా క్లియర్ కవర్ చేస్తున్నారు. ఎలివేటర్ ఫెసిలిటీ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. వాచ్మెన్కి సంబంధించిన రూమ్ ఇక్కడ ఉందండి. మనకు స్టేర్స్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ మీకు ఫ్లాట్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాము, వీడియోలో కంటిన్యూ అవుతుందండి. ఇది మనకు ఎలివేటర్ ఫెసిలిటీ అండి. ఇది కామన్ కారిడారు. మీకు ఇప్పుడు వీడియోలో ఈస్ట్ ఫేసింగ్కి సంబంధించిన 3 BHK ఫ్లాట్ మీకు వీడియోలో కవర్ చేస్తుంది. ఫ్లాట్స్ మాత్రం చాలా స్పేషియస్గా ఉంటాయండి. మనకు 3 సైడ్ అప్రోచ్ రోడ్ అపార్ట్మెంట్కి లొకేట్ అవ్వడం, దీనికి కనెక్టెడ్గా ఒక జిహెచ్ఎంసీ పార్క్ లొకేట్ అవ్వడం అండ్ దాని పక్కన ఓపెన్ ల్యాండ్ మొత్తం ఒక కాలేజ్ క్యాంపస్ అవ్వడం వల్ల వెంటిలేషన్ మాత్రం చాలా బాగుంటుంది. ఫ్లాట్స్కి సంబంధించి ఇన్సైడ్ వ్యూ పరంగా, ఫ్లోర్ ప్లాన్ పరంగా బాగుంది. అండ్ వెంటిలేషన్గా కూడా మనకు లొకేషన్ చాలా బాగుంటుంది. అండ్ ఈ ఫ్లాట్ యొక్క బిల్ట్ ఏరియా వచ్చేసి మనకు 1611 స్క్వేర్ ఫీట్ అండి. ఈస్ట్ ఫేసింగ్ 3 BHK ఫ్లాట్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది. ఇది యూటిలిటీ స్పేసు. ఇది సౌత్ ఫేసింగ్ రోడ్ అండి. దాని పక్కన పార్క్ లొకేట్ అయ్యి ఉంది. మ్యాక్సిమం మనకు 3 యూనిట్స్లో అన్ని ఫ్లాట్స్కి మనకు 3 సైడ్ ఓపెన్ స్పేస్ ఉంది. స్పేస్ ఉండడం వల్ల మనకు వెంటిలేషన్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. ఇది ఫస్ట్ బెడ్రూము, దానికి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్.
వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు. వాష్రూమ్ ఏరియా అయితే స్పేషియస్గానే ప్రొవైడ్ చేశారు. బెడ్రూమ్ సైజ్ మీకు క్లియర్గా కవర్ చేస్తున్నాను. కంప్లీట్గా మనకు బేర్షెల్ అండి, బ్రాండ్ న్యూ కండిషన్లో సేల్ చేస్తున్నారు. అండ్ ఇది సెకండ్ బెడ్రూమ్, మీరు ఇప్పుడు వీడియో చూస్తుంది. దీనికి ఒక అటాచ్డ్ సిట్అవుట్ బాల్కనీ ప్రొవైడ్ చేశారు. బెడ్రూమ్ సైజ్ క్లియర్ కవర్ చేస్తున్నాను. విండో ప్లేసింగ్ కూడా మీరు వీడియోలో చూస్తున్నారు. అండ్ బాల్కనీ అండి, ఈ బాల్కనీ వచ్చేసి సౌత్ సైడ్ మనకు వెస్ట్ సైడ్ అవుతుందండి. వెస్ట్ సైడ్ అవుతుంది బాల్కనీ వ్యూ వచ్చేసి అపార్ట్మెంట్ బ్యాక్ సైడ్. ఇది బెడ్రూమ్కి సంబంధించి అటాచ్డ్ వాష్రూమ్, వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను. మాస్టర్ బెడ్రూమ్ సైజ్ అయితే మనకు స్పేషియస్గానే ఉంది. విండో ప్లేసింగ్ కవర్ చేస్తున్నాను. మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించి అటాచ్డ్ వాష్రూమ్, అది కూడా మనకు వెస్టర్న్ ఆప్షన్, వాల్ మౌంటెడ్ ఇచ్చారండి. అండ్ మనకి ఈస్ట్ ఫేసింగ్కి సంబంధించిన 3BHK యూనిట్ అనేది మీకు ఆల్మోస్ట్ 100% ఇన్ఫర్మేషన్ అయితే కవర్ చేశాను. నెక్స్ట్ మీకు వెస్ట్ ఫేసింగ్కి సంబంధించిన 3BHK యూనిట్ యొక్క ఫ్లోర్ ప్లాన్ కూడా ఇదే వీడియో కంటిన్యూషన్లో కవర్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతానండి. ఇది కారిడార్ స్పేస్ అండి, మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది. అండ్ మనకి లెఫ్ట్ సైడ్ నార్త్ ఫేసింగ్ ఫ్లాట్, మెయిన్ ఎంట్రన్స్. అండ్ మీకు ఇప్పుడు చూడండి, వెస్ట్ ఫేసింగ్కి సంబంధించిన 3BHK యూనిట్ మీకు వీడియోలో కవర్ చేస్తాను. స్టేర్స్ ఇక ప్రొవైడ్ చేశారు. వెస్ట్ ఫేసింగ్ 3BHK ఫ్లాట్ సేమ్ బిల్ట్ ఏరియా అండి. ఇది కూడా మనకి 1611 స్క్వేర్ ఫీట్ వెస్ట్ ఫేసింగ్ కూడా. అండ్ ప్రతి ఫ్లాట్కి డెడికేటెడ్గా కార్ పార్కింగ్ స్పేస్ గ్రౌండ్ లెవెల్లో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దీనికి సంబంధించి యూడిఎస్ అన్డివైడెడ్ షేర్ వచ్చేసి 60 స్క్వేర్ యార్డ్స్ అండి. 2BHK ఫ్లాట్ యొక్క బిల్ట్ ఏరియా వచ్చేసి నార్త్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ ఉన్నది 1188 స్క్వేర్ ఫీట్, 1188 స్క్వేర్ ఫీట్ 2BHK యూనిట్ నార్త్ ఫేసింగ్. ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్లో 3BHK యూనిట్స్ కన్స్ట్రక్షన్ చేశారు, అది 60 స్క్వేర్ యార్డ్స్ వస్తుంది. 2BHK 50 స్క్వేర్ యార్డ్స్ వస్తుంది. అండ్ మనకి టోటల్ మనకు GHMC అప్రూవల్తో ఉండడం వల్ల నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఏ బ్యాంకులో అయినా సరే మీకు బ్యాంక్ మనకు పర్చేస్ చేసుకోవడానికి లోన్ ఫెసిలిటీ అవైలబుల్ ఉందండి. చూడండి, మనకి వెస్ట్ ఫేసింగ్ సంబంధించిన యూనిట్ అనేది చాలా స్పేషియస్గా ఉంది. కిచెన్ అయితే ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేశారు. పూజా గది స్పేస్ అవైలబుల్ ఉంది. ఇప్పుడు మీకు ఫస్ట్ బెడ్రూమ్ అనేది కవర్ చేస్తున్నాను. అండ్ బెడ్రూమ్ సైజ్ అనేది క్లియర్గా కవర్ చేస్తున్నాను. దీనికి ఒక అటాచ్డ్ సిట్అవుట్ బాల్కనీ ప్రొవైడ్ చేశారు. ఈ వెస్ట్ ఫేసింగ్ 3BHK యూనిట్లో ఏంటంటే మనకు 2 బెడ్రూమ్స్కి అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేసి 1 బెడ్రూమ్కి కామన్ వాష్రూమ్ మనకు ఫెసిలిటీ ప్రొవైడ్ చేశారండి. ఇది సెకండ్ బెడ్రూమ్, విండో ప్లేసింగ్ కవర్ చేస్తున్నాను, బెడ్రూమ్ సైజ్ కవర్ చేస్తున్నాను. ఈ బెడ్రూమ్కి సంబంధించి అటాచ్డ్ వాష్రూమ్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. మీకు ఈస్ట్ ఫేసింగ్ యూనిట్లో 3 బెడ్రూమ్స్కి 3 అటాచ్డ్ వాష్రూమ్స్ ఉంటాయి ఈస్ట్ ఫేసింగ్ దాంట్లో. వెస్ట్ ఫేసింగ్లో ఏంటంటే 2 బెడ్రూమ్స్కి అటాచ్డ్ ఇచ్చి 1 బెడ్రూమ్కి మాత్రం కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారు. ఇది కూడా మనకు వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి, మాస్టర్ బెడ్రూమ్ సైజ్ క్లియర్గా కవర్ చేస్తున్నాను. మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్, ఇది వెస్టర్న్ ఆప్షన్, వాల్ మౌంటెడ్. మాస్టర్ బెడ్రూమ్లో ఉన్న వాష్రూమ్స్ అన్ని వెస్టర్న్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారండి. మిగతావన్నీ వెస్టర్న్ ఆప్షన్ మాత్రం ప్రొవైడ్ చేశారు. ఆల్మోస్ట్ మీకు 100% ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఈ వీడియోలో అయితే కవర్ చేశానండి. ఏమైనా డీటెయిల్స్ మిస్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ మేము రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్. ఓనర్ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. థ్యాంక్ యూ.